ఆ సైకిల్ కి పంచర్ అయినా ఈ చక్రం బెండ్ అయినా ఆ చూపు గాలి కొట్టనా ఈ సైకిల్ కి సీట్ అభిగించనా ఉన్నవి రెండు చేతులు పనిలేమో వంద ఒరే దేవుడా ఈ మనుషులకు కూడా నీలాగా ఎద్దులు గద్దలు వాహనాలు అయ్యింటే నాకు ఈ కర్మ తప్పేది కదా ఏమండి నువ్వు సైకిల్ తెచ్చావా నా పేడం తీయడానికి లేదండి అదే సైకిల్ కావాలా అక్కర్లేదండి మరి ఏం కావాలా తలకాయ అదేందుకండి నాదే నాకు బరువుగా ఉంటాను మరి ఏదైనా పని కావాలండి పంపు కొడతావా ఏ పంపండి బోరింగ్ పంప్ మగం చూడు మగం సైకిల్ పంప్ కొడతావా కొడతానండి అంతేకాదు దీనికి పంచర్ ఇయ్యాలి ఈ చక్రం బెండ్ తీయాలి దానికి సీట్ బిగించాలి ఈ ట్యూబ్ కి మొత్తం సైకిల్ కి గాలి కొట్టాలా నా బొరదు బొట్టు గాటికి ఎట్టాలి ఎడతావా పెడతానండి ఆ ఆఖరు రెండు మినాయించి మిగతా పనులన్నీ నేను చేయమే మొదలు పెట్టు చేస్తానండి పట్టుకోండి భలే దొరికేది గొడవ గుడుగుడు కుర్రాడు పని అడిగితే ఇచ్చాను చేశాడు అంతవరకు మర్యాదగా ఉంది ఇప్పుడు డబుల్ అంటే డబుల్ మోసం అండి ఆగు ఇసయం అర్థమైపోయింది నాకు ఇడు నా నౌకర్ గొట్టంగాడు ఈ షాపుకి ఓనర్ని నేను ఆలినాలు వచ్చే నేను అర్థమైందా ఇదిగా కూల్ డబ్బులు రూపాయి పావాలా పట్టుకెళ్ళా థాంక్స్ అండి మీది ఎవరు బోడిపాలెం అండి అదెక్కడ బోచిపాలెం పక్కన రే గొట్టం మూసారు ఇంతకీ మా ఊరు ఎందుకు వచ్చావు బాబు పని కోసం అండి మా నాయన ఏం చదివావు ఈ రోజులో చదివేందుకయ్యా కుర్రాడు ఎర్రగా బుర్రగా హీరోలా ఉంటేను ఎక్కువ పడిందా సూపు నొక్కేసేయి లేకపోతే ఏసేత్తా పంచరు ఏసేవలే పంచరు ముందు ఆ కుర్రాడికి ఉద్యోగం ఇప్పించు ఎక్కడ మన సైకిల్ షాప్ లోనే నువ్వు పెట్టండి ఎదవేశాలు ఎత్తావనే పదిహేను జిల్లాలు ఎత్తికి ఎందుకు పనికిరాని కోటికాయని పట్టుకొచ్చి పెట్టాను ఇక్కడ వీణ్ణి తీసేసి ఆ కుర్రాడిని పెట్టు ఇవాళ ఇన్ని తీసేయమన్నావు రేపు నన్నే తీసేయమంటావు లాభం లేదు బాబు నీకు పేషెంట్ గారితో చెప్పి రేషన్ షాప్ లో ఉద్యోగం అయితాను గానీ నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ముందు సాయంత్రం రండి ఇద్దరు కలిసి వెళ్దురు గాని నువ్వు అక్కడే ఉండు రడా రప్పేద్దే అబ్బా సోమరు రప్పేద్దే ఈ పోచాల హార్ జీవితం సర్నాశమే పడంగా కొంచెం సెక్సీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదరా నీ అబ్బా నా ఫేస్ ఉండదు కదరా